లాస్ట్ ఎపిసోడ్ ఎండింగ్లో ఏమవుతుంది అంటే జనరల్ వాళ్ళ ఫాదర్ జనరల్ని కొడతారు కదా, ఇంకా అది చూసి పెళ్ళటి అయితే షాక్ అయిపోతుంది. దాని తర్వాత ఏమవుతుందో మనం ఈ ఎపిసోడ్లో చూద్దాం. హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మిస్ స్టోరీ టెల్లర్ తెలుగు. నేను మీ స్టోరీ టెల్లర్ని ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకి వచ్చేసాను. ఈరోజు మనం ట్రూత్ ఆర్ డేర్ అనే చైనీస్ డ్రామాలో ఎపిసోడ్ 4ని తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాం. అండ్ ఈ వీడియోని స్టార్ట్ చేసుకోబోయే ముందు మీరు ఇప్పటిదాకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అండ్ ఈ వీడియోని స్టార్ట్ చేసేద్దాం. జనరల్ వాళ్ళ ఫాదర్ కొట్టినా సరే జనరల్ మాత్రం ఇంకా జనరల్తో అలా పొగరుగానే మాట్లాడుతూ ఉంటారనమాట. ఇంకా అందుకని జనరల్ వాళ్ళ ఫాదర్ కోపం వచ్చి మళ్ళీ కొట్టడానికి వస్తూ ఉంటే ఇంకా అప్పుడు పెళ్ళటిని వచ్చేసి జనరల్ వాళ్ళ ఫాదర్ని ఆపుకుని ఇంకా జనరల్తో చెప్తూ ఉంటుంది ఆ గోడ బద్దలు కొట్టించేద్దామని చెప్పేసి. కానీ జనరల్ అంటాడు, లేదు నేను బద్దలు కొట్టించను అని చెప్పేసి అంటాడనమాట. ఇంకా అప్పుడు జనరల్ వాళ్ళ ఫాదర్కి ఇంకా కోపం వచ్చేసి జనరల్ని కొడదామని చెప్పి తన చేయిని విదిలిస్తాడు. ఇంకా వెంటనే పెళ్ళటి వెళ్ళి గోడ మీద పడుతుంది అనమాట. ఇంకా ఆ గోడేమో ఇప్పుడే కడుతూ ఉన్నారు కదా, సో గోడ పైన ఉన్న రాళ్ళు అనేవి పడిపోయి తన మీద పడబోతూ ఉండేవి. ఇంకా అప్పుడు జనరల్ ఏం చేస్తాడు అంటే స్పీడ్గా వెళ్ళి ఆ రాళ్ళు తన మీద పడకుండా కాపాడుతాడు. ఇంకా రాళ్ళు అయితే జనరల్ మీద పడతాయన్నమాట, సో జనరల్కి దెబ్బ కూడా తగులుతుంది. ఇంకా రక్తం వచ్చేసి పెళ్ళటి మొహం మీద పడుతుంది. ఇంకా అది చూసిన తర్వాత పెళ్ళటికి అయితే, ఇంకా జనరల్ వాళ్ళ అసిస్టెంట్ ఏమో జనరల్ని తన రూమ్కి తీసుకువెళ్ళి తనకి ఫస్ట్ ఎయిడ్ అన్నీ చేస్తూ ఉంటారు. ఇంకా అప్పుడే తన వెనకాలే పెళ్ళటిని కూడా వస్తుందన్నమాట. ఇంకా పెళ్ళటి అయితే అలా షాక్ అయ్యి జనరల్నే చూస్తూ ఉంటుంది. ఇంకా అప్పుడు పెళ్ళటి అంటుంది, చాలా థ్యాంక్స్ నన్ను కాపాడినందుకు, నేను ఇంతకు ముందంతా మీతో చాలా రూడ్గా నడుచుకున్నాను, నన్ను క్షమించండి, అయినా సరే మీరు నన్ను ఇలా కాపాడారు, చాలా థ్యాంక్స్ అని చెప్పేసి అలా అంటూ ఉంటుందన్నమాట. ఇంకా అప్పుడు జనరల్ అయితే కొంచెం పొగరుగా మాట్లాడుతూ ఉంటాడనమాట, అంటే పెళ్ళటితో. ఇంకా పెళ్ళటి అంటుంది, నేను మీకోసం ఏదన్నా చేస్తాను, ఎందుకంటే మీరు నన్ను కాపాడారు కాబట్టి, మీకేం కావాలన్నా చెప్పండి అని చెప్పేసి అలా అంటూ ఉంటుంది. ఇంకా అదే టైంలో జనరల్ ఏమో ఏమీ అక్కర్లేదు అని చెప్పేసి అంటాడు. ఇంకా పెళ్ళటిని అంటుంది, అవును అసలు అంటే రాళ్ళు నా మీద పడుతున్నట్టు మీరు ఎలా గమనించారు, నేనే చూసుకోలేదు ఆ రాళ్ళు నా మీద పడుతున్నట్టు అని చెప్పేసి అలా అంటూ ఉంటుందన్నమాట. ఇంకా అప్పుడు జనరల్ అంటాడు, నువ్వు ఎలా చూసుకుంటావులే, నీ పర్సనాలిటీ ఎంతుందో చూడు చిన్నగా, నువ్వు ఎలా చూసుకుంటావు, నాకు ఆ సౌండ్ వినిపించి నేను వచ్చి కాపాడాను నిన్ను అని చెప్పేసి అంటూ ఉంటాడనమాట. అయినా సరే పెళ్ళటికి మాత్రం ఎక్కడో డౌట్గానే ఉంటుందన్నమాట, ఏంటి జనరల్కి కళ్ళు కనిపిస్తాయేమో అని చెప్పేసి. ఇంకా అందుకని చెప్పేసి జనరల్ ఏం చేస్తాడు అంటే, నువ్వు నాకు కోసం ఏదైనా చేస్తానని చెప్పావు కదా ఇందాక, వెళ్ళి పొరిగి తీసుకురా అని చెప్పేసి అడుగుతాడు. ఇంకా అప్పుడు పెళ్ళటిని అంటుంది, తెస్తానులే కానీ అసలు మీకు ఎలా తెలిసింది, సౌండ్ ఎలా తెలిసింది అని చెప్పి అలా అడుగుతూ ఉంటుంది క్వశ్చన్స్. ఇంకా అప్పుడు జనరల్ అంటాడు, అయితే ఇందాక ఏదో చెప్పావు కదా మీకోసం ఏదైనా చేస్తాను అని చెప్పేసి, వెళ్ళి తీసుకురా అని చెప్పేసి అంటాడనమాట, సూప్ కావాలి నాకు అని చెప్పి. ఇంకా దానికి పెళ్ళటి ఏమో సరే నేను తీసుకొచ్చి చూపిస్తాను మీకు అని చెప్పేసి అక్కడి నుండి వెళ్తుంది. ఇంకా అప్పుడు పెళ్ళటి ఏం చేస్తుంది అంటే సూప్ చేయడానికి వంటగదిలోకి వెళ్తుందనమాట. సో తనైతే అస్సలు బాగా ఉండదు. ఇంకా అందుకని చెప్పేసి మెయిడ్ ఏం చేస్తుంది అంటే, నువ్వేమీ చేయొద్దులే, నేను చేసి నీకు ఇస్తాను, నువ్వు అది తీసుకెళ్ళి జనరల్కి ఇవ్వు అని చెప్పేసి అంటుంది. ఇంకా అప్పుడు పెళ్ళటి కూడా, నేను మరీ ఇంత బ్యాడ్గా ఉన్నానా కుకింగ్లో అని చెప్పేసి అలా అనుకుంటూ ఉంటుంది. ఇంకా తర్వాత పెళ్ళటి ఏం చేస్తుంది అంటే ఆ పొడికి తీసుకువెళ్ళి జనరల్కి ఇస్తుందనమాట. ఇంకా జనరల్ ఏమో అప్పుడు తను హెయిర్కి మసాజ్ ఏదో చేసుకుంటూ ఉంటాడు. ఇంకా తను అంటాడు, నాకు ఇప్పుడు వద్దు ఆ పొరడికి అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఇంకా అది విన్న తర్వాత పెళ్ళటికి కోపం వస్తూ ఉంటుంది, ఏంటి వద్దా, నేను నీకోసమే కదా కష్టపడి చేశాను, అయినా సరే మీరు వద్దంటున్నారు ఏంటి అని చెప్పేసి ఇలా అంటూ ఉంటుంది. సరే అయితే మీకు వద్దకపోతే ఇంత టేస్టీ పొడిగిని నేనే తినేస్తాను అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇదే టైంలో అంటే జనరల్ వాళ్ళ అసిస్టెంట్ ఏం చేస్తాడు అంటే జనరల్ హెయిర్ మీద హాట్ ఆయిల్ అనేది పోస్తూ ఉంటాడనమాట. ఇంకప్పుడు పెళ్ళటి అంటుంది, ఏం చేస్తున్నావు నువ్వు, ఉండు నేను ఇదంతా చేస్తాను, ఈ పొడిగి నువ్వు తీసుకో నువ్వు తినే అని చెప్పేసి ఇచ్చేస్తుందనమాట. ఇంకా అప్పుడు జనరల్ వాళ్ళ అసిస్టెంట్ ఆ పొడిగి తింటూ ఉంటాడు. ఇంకా అప్పుడు పెళ్ళటి ఏం చేస్తుంది అంటే జనరల్కి ఆ ఆయిల్ అనేది వేస్తూ ఇంకా తను ఆలోచిస్తూ ఉంటుంది, నిజంగానే తిని కళ్ళు కనిపించవా అని చెప్పేసి. ఇంకా జనరల్ దగ్గరికి వెళ్ళి అలా దగ్గరికి వెళ్ళి చూస్తూ ఉంటుందన్నమాట. ఇంకప్పుడు జనరల్ కావాలని ఏం చేస్తాడు అంటే పెళ్ళటి కళ్ళలోకి గట్టిగా ఊదుతాడు. ఊదేసి, ఏంటో ఇక్కడ ఈగలేయో ఉన్నాయి అని చెప్పేసి కావాలని అలా అంటూ ఉంటాడు. ఇంకా ఆ రోజు నైట్ పెళ్ళటి ఏం చేస్తుంది అంటే జనరల్ కాళ్ళు పెట్టుకోవడానికి హాట్ వాటర్ తెస్తుందనమాట. సో ఆ హాట్ వాటర్ అయితే చాలా వేడిగా ఉంటాయి. ఇంకా జనరల్ కాళ్ళని కావాలని చెప్పేసి పెళ్ళటి అందులో పెట్టేస్తుంది. ఇంకా అప్పుడు జనరల్ ఏమో చాలా వేడిగా ఉన్నాయి, కూల్ వాటర్ కలుపు అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఇంకా అప్పుడు పెళ్ళటి ఏం చేస్తుంది అంటే కొన్ని కూల్ వాటర్ కలుపుతుంది. ఇంకా తర్వాత జనరల్ని కాళ్ళు పెట్టమంటుంది. అయితే అంటే హాట్ వాటర్ మాత్రం చాలా వేడిగా ఉంటాయి, అయినా సరే జనరల్ ఏమో ఇంకా సరే అని చెప్పేసి దానిలోనే కాళ్ళు పెట్టి ఉంటాడనమాట. ఇంకా
జనరల్ ఏమంటాడు అంటే పెళ్లిటి కొన్ని వాటర్ తీసుకురా అని చెప్పేసి వాటర్ తీసుకురావడానికి పంపిస్తాడు తన్ని. ఇంకా పెళ్లిటి వెళ్ళిపోయిన వెంటనే పక్కనే ఉన్న దాంట్లోంచి కూల్ వాటర్ అన్నిటినీ కూడా తన టబ్లో వేసేసుకుంటాడనమాట. అయినా సరే ఇంకా హాట్గానే ఉంటాయి ఆ వాటర్. ఇంకా తర్వాత పెళ్లిటి ఏం చేస్తుంది అంటే ఆ కూల్ వాటర్ది బౌల్ అనేది తీసుకెళ్తూ ఉంటుంది. ఇంకా అప్పుడు తను ఆలోచిస్తుంది, అదేంటి ఇందాక ఇందులో వాటర్ ఉండాలి కదా, ఇప్పుడు ఏంటి ఇది ఖాళీగా ఉంది, అంటే జనరల్కి కళ్ళు కనిపిస్తున్నాయా ఏంటి అని చెప్పేసి తను ఆలోచిస్తూ ఉంటుంది. ఇంకా నెక్స్ట్ సీన్లో మనకి ఏం చూపిస్తారు అంటే బాబోని అలాగే డాడ్ బాటియాన్ని చూపిస్తారనమాట. సో డాడ్ బాటియానేమో బాబోతో ఏం చెప్తాడు అంటే నేను ఒకటి డిసైడ్ అయ్యాను, ఏంటి అంటే నీకు నాన్జియాంగ్ నిచ్చే పెళ్లి చేద్దాం అనుకుంటున్నాను, అలాగే ఆ పెళ్ళటిని ఏమవుతుంది అని నువ్వు బాధపడకు, పెళ్ళటిని నేను పెళ్లి చేసుకుంటాను అని చెప్పేసి, అంటే ప్రిన్సెస్ ఉంది కదా ప్రిన్సెస్నే పెళ్ళటి అనుకుంటున్నారుగా వీళ్ళందరూ, అందుకనే పెళ్ళటిని పెళ్లి చేసుకుంటాను అని చెప్పేసి డాడ్ బాటియాన్ అంటాడనమాట, అంటే ప్రిన్సెస్ని పెళ్లి చేసుకుంటాను అని చెప్పేసి అంటాడు. ఇంకా అది విన తర్వాత బాబో అయితే షాక్ అయిపోతాడు. అయినా సరే తనేం చేస్తాడు అంటే డాడ్ బాటియన్ మళ్ళీ ఎక్కడ బాధపడతాడు అని చెప్పేసి తను కవర్ చేయడం కోసం అని చెప్పేసి బాబో ఏం చేస్తాడు అంటే పెళ్ళటిని తనకే ఇచ్చేస్తాను, అంటే డాడ్ బాటియన్కే ఇస్తాను అన్నట్టు మాట్లాడతాడనమాట. ఇంకా డాడ్ బాటియన్ అయితే అదంతా కూడా నమ్ముతాడు. ఇంకా బాబో ఏం చెప్తాడు అంటే నేను ఫస్ట్ పెళ్ళటి ఉంది కదా, సో తనని గెస్ట్ రూమ్లోకి పంపిస్తాను, తను ఒక బ్రైడ్ లాగా తయారు చేసి తర్వాత మీ దగ్గరికి పంపిస్తాను, అప్పుడు మీరు పెళ్లి చేసుకోవచ్చు అని చెప్పేసి అలా అంటూ ఉంటాడనమాట. ఇంకా ఆ మాటలకి డాడ్ బాటియన్ కూడా నమ్మేస్తాడు. ఇంకా తర్వాత బాబో ఏం చేస్తాడు అంటే ప్రిన్సెస్ దగ్గరికి వెళ్ళి డల్గా కూర్చుంటాడనమాట. ఇంకా ప్రిన్సెస్ ఏమైంది అని అడిగేటప్పటికి బాబో అంటాడు మన పెళ్ళి క్యాన్సిల్ చేశారు డాడ్ బాటియాన్ అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఇంకా అది విన తర్వాత ప్రిన్సెస్ అంటుంది ఏంటి డాడ్ బాటియాన్ పెళ్ళి క్యాన్సిల్ చేశాడా, అయితే తను ఒక రీజనబుల్ మ్యాన్ లాగా ఉన్నాడు, మంచివాడిలాగా ఉన్నాడు అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇంకా అప్పుడు బాబో అంటాడు ఏంటి మంచివాడిలాగా ఉన్నాడా, తన నాతో ఎందుకు పెళ్ళి క్యాన్సిల్ చేశాడు అంటే నిన్ను తన పెళ్లి చేసుకుంటాడంట అని చెప్పేసి అంటాడు. ఇంకా అది విన్న తర్వాత ప్రిన్సెస్కి అయితే కోపం వచ్చేస్తుంది, అసలు ఏంటి మీ వాళ్ళందరూ ఇలా ఉన్నారు, అసలు కొంతమంది కూడా రీజనబుల్గా ఉండరా ఏంటి, మంచి వాళ్ళే లేరేంటి మీ దాంట్లో అని చెప్పేసి తిడుతూ ఉంటుందన్నమాట. ఇంకా అప్పుడు బావో అంటాడు అయినా ఇదంతా నీదే తప్పు, నువ్వు ఎందుకు ఇంత అందంగా ఉన్నావు అని చెప్పేసి అలా అంటూ ఉంటాడు. ఇంకా ప్రిన్సెస్ అంటుంది సరే నువ్వు నన్ను పొగడావులే కానీ నేను ఫ్లాటర్ అయ్యాను కానీ ఇప్పుడు మనం ఏం చేద్దామని చెప్పేసి అడుగుతూ ఉంటుంది. ఇంకా బావో అంటాడు అదే నాకు అర్థం కావట్లేదు ఇప్పుడు ఏం చేయాలో అని చెప్పేసి అంటూ ఉంటాడనమాట. ఇంకా అప్పుడు ప్రిన్సెస్ అంటుంది నా దగ్గర ఒక ఐడియా ఉంది అని చెప్పేసి అంటుంది. ప్రిన్సెస్ చిన్నగా ఉన్నప్పుడు తను ఒక హెర్బ్ వాడేదనమాట. సో ఆ హెర్బ్ పెట్టుకుంటే తన ఒంటి నిండా కూడా రెడ్ కలర్ మచ్చలు అనేవి వచ్చేస్తాయి, పింపుల్స్ లాగా వచ్చేస్తాయి అనమాట. అవి చూడడానికి చాలా స్కేరీగా ఉంటాయి. సో మనం ఆ హెర్బ్ని ఎలాగైనా సరే ఇక్కడికి తీసుకురావాలి అని చెప్పేసి ఆ హెర్బ్ రాసుకుని నేను అంటే డాడ్ బాటియన్ నా దగ్గరికి రాకుండా నేను తన్ని భయపెడతాను అని చెప్పేసి అలా అంటూ ఉంటుంది. ఇంకా బావో ఏమో సరే నేను ఫార్మసీకి వెళ్ళి ఆ మెడిసిన్ని తీసుకొస్తాను ఆ హెర్బ్ని, అది వర్కౌట్ అవుతుంది అంటావా అని చెప్పేసి అలా అడుగుతూ ఉంటాడు. ఇంకా ప్రిన్సెస్ ఏమో వర్కౌట్ అవుతుంది అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇంకా నెక్స్ట్ సీన్లో మనకి పెళ్ళటిని చూపిస్తారు. సో పెళ్ళటి ఏం చేస్తుంది అంటే అసలు జనరల్కి నిజంగా కళ్ళు కనిపిస్తున్నాయా లేదా అనేది టెస్ట్ చేయడం కోసం తనేం చేస్తుంది అంటే ఒక మెడిసిన్ తీసుకొస్తుంది అనమాట. సో అది ఏంటి అంటే ఒక పిచ్చి మెడిసిన్ లాంటిది అనమాట. సో దాన్ని తీసుకొచ్చి ఏం చెప్తుంది అంటే నేను నీ కోసం అని చెప్పేసి ఒక మెడిసిన్ తీసుకొచ్చాను, ఇది ఎంత ప్రీషియస్ అంటే ఇది నీ కళ్ళల్లో పెడితే నీ కళ్ళు లేని వాళ్ళకి కళ్ళు వచ్చేస్తాయంట తెలుసా అని చెప్పేసి ఒక మెడిసిన్ అనేది అక్కడ పెడుతూ ఉంటుంది. ఇంకా అది చూసిన తర్వాత జనరల్కి అయితే భయం వేస్తూ ఉంటుందన్నమాట. ఇంకా పెళ్ళటి అంటుంది కళ్ళు ఉంటే కళ్ళు పోతాయి ఈ మెడిసిన్ పెట్టుకుంటే, కళ్ళు లేకపోతే కళ్ళు వచ్చేస్తాయని చెప్పేసి అలా అంటూ ఉంటుందన్నమాట. ఇంకా అప్పుడు జనరల్ ఏం చేస్తాడు అంటే సరే అని చెప్పేసి అంటే ఆ మెడిసిన్ తన కళ్ళలో పెట్టమని చెప్తాడు. కానీ తను ఏం చేస్తాడు అంటే పక్కనే ఒక టీని తన బౌల్లో పోసుకున్నట్టు యాక్టింగ్ చేస్తూ ఆ మెడిసిన్ మీద ఆ బౌల్ అంతా ఆ టీ అంతా పంపేస్తాడనమాట. ఇంకా పెళ్ళటి అంటుంది ఏం చేస్తున్నారు మీరు, మీరు మెడిసిన్ అంతా కూడా పాడు చేశారు అని చెప్పేసి అలా అంటూ ఉంటుంది. ఇంకా అప్పుడు జనరల్ అంటాడు అయ్యో నేను చూసుకోలేదు నాకు కళ్ళు కనిపించవు కదా అని చెప్పి అలా అంటూ ఉంటాడు. ఇంకా పెళ్ళటికి అయితే అంటే బాధపడుతూ ఉంటుందన్నమాట, తనకి కావాలని ఇలా చేశాడా ఏంటి అని చెప్పేసి అలా అనుకుంటూ ఉంటుంది. ఇంకా తర్వాత పెళ్ళటి దగ్గర ఇంకో ప్లాన్ ఉంది. ఏంటి అంటే జనరల్కి స్పైడర్స్ అంటే చాలా భయం అనమాట చిన్నప్పటి నుండి కూడా. ఇంకా ఆ విషయం తెలుసుకుని పెళ్ళటి ఏం చేస్తుంది అంటే ఒక స్పైడర్ని తీసుకొచ్చి కావాలని జనరల్ మీద వేస్తుందన్నమాట. ఇంకా స్పైడర్ అయితే జనరల్ మీద నుండి అలా వెళ్తూ ఉంటుంది. ఇంకా జనరల్కి భయం వేస్తూ ఉంటుంది, అయినా సరే పెళ్ళటి ఎక్కడ కనిపెట్టేస్తుందో అని చెప్పేసి తను అలాగే కూర్చుని ఉంటాడు. ఇంకా అప్పుడు పెళ్ళటి ఏమనుకుంటుంది అంటే నిజంగానే జనరల్కి బ్లైండ్ అనుకుంటా, తనకేం కనిపించదు అనుకుంటా అని చెప్పేసి ఇంకా తను అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇంకా ఆ విషయమే వెళ్ళి ప్రిన్సెస్ వాళ్ళ మెయిడ్కి అలాగే ప్రిన్సెస్ వాళ్ళ బాడీగార్డ్కి ఇద్దరికి కూడా చెప్తుందన్నమాట జనరల్కి నిజంగానే కళ్ళు కనిపించవు, నేను చాలా టెస్ట్ చేశాను, ఆ స్పైడర్ని తన మీద కూడా వదిలాను, అయినా సరే జనరల్కి ఏం కనిపించదు కాబట్టి ఆ స్పైడర్ని చూసి భయపడలేదు అని చెప్పేసి అలా అంటూ ఉంటుంది.
ఇంకా తర్వాత పెళ్ళటిని కలవడానికి జనరల్ వాళ్ళ స్టెప్ మదర్ వస్తారు. సో స్టెప్ మదర్ వచ్చేసి ఏం చెప్తారు అంటే, ఇదిగో పెళ్ళటి, నేను నీకు చాలా మంచిదాన్ని, నీకు బోర్ కొడుతుందేమోనని ఇక్కడికి వచ్చాను అని చెప్పేసి ఆవిడ చాలా మంచిదానిలాగా యాక్ట్ చేస్తూ ఉంటుందన్నమాట. అలాగే జనరల్కి అని చెప్పేసి కొన్ని మెడిసిన్స్ కూడా పంపిస్తుంది. ఇంకా పెళ్ళటికి ఒక గిఫ్ట్ కూడా ఇస్తుందన్నమాట. ఏంటి అంటే ఒక హెయిర్ క్లిప్ అనేది ఇస్తుంది, ప్యూర్ గోల్డ్తో చేసింది. ఇంకా పెళ్ళటికి అయితే గోల్డ్ చూసిన వెంటనే వావ్ అని చెప్పేసి ఇంకా తీసేసుకుని ఇంకా స్టెప్ మదర్ చాలా మంచిది అన్నట్టు తనతో మాట్లాడుతూ ఉంటుంది. తర్వాత అక్కడికి జనరల్ వస్తాడు. ఇంకా జనరల్ రాగానే పెళ్ళటి ఏం చేస్తుంది అంటే, జనరల్ అసలు మీరు స్టెప్ మదర్ని ఎందుకు అలా అనుకుంటున్నారు, తను చాలా మంచి ఆవిడ తెలుసా, సో మీకోసం మెడిసిన్స్ కూడా పంపించారు ఆవిడ అని చెప్పేసి అలా అంటూ ఉంటుంది. ఇంకా అది విన్న తర్వాత జనరల్ అంటాడు, అవునా, ఆ మెడిసిన్స్ అన్నీ తీసుకెళ్ళి బయటపడండి అని చెప్పేసి అంటాడు. ఇంకా అప్పుడు పెళ్ళటి అనుకుంటుంది, మీరు ఎందుకు ఇంత రూడ్గా ఉన్నారు అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇంకప్పుడు జనరల్ అంటాడు, అంతేనా, తను ఇంకేం ఇవ్వలేదా, ఏం చెప్పలేదా అని చెప్పేసి అంటూ ఉంటాడనమాట. ఇంకా పెళ్ళటి ఏమో అంతే, ఇంకేం లేదు అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇంకా జనరల్ ఏమో సరే అని చెప్పేసి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇంకా తర్వాత స్టెప్ మదర్ ఏం చేస్తుంది అంటే, వాళ్ళ మేడ్తో మాట్లాడుకుంటూ ఉంటుందన్నమాట. నువ్వేమైనా నన్ను పిచ్చిదాను అనుకుంటున్నావా, నేను మెడిసిన్స్ జనరల్కి ఎందుకు పంపిస్తాను, అవన్నీ ఎప్పుడో మిగిలిపోయిన మెడిసిన్స్ ఉంటే ఏదో పెళ్ళటిని మంచి చేసుకోవటం కోసం అని చెప్పేసి నేను ఆ మెడిసిన్ని పంపించాను అని చెప్పేసి అలా అంటూ ఉంటుంది. ఆ రోజు ఈవినింగ్ ఈ స్టెప్ మదర్ ఏం చేస్తుంది అంటే, పెళ్ళటిని మంచి చేసుకోవడం కోసం అని చెప్పేసి ఒక ఎగ్జిబిషన్ లాంటిది ఏర్పాటు చేస్తుందన్నమాట. అంటే ఒక కాన్సర్ట్ లాంటిది. ఏంటి అంటే కొంతమంది వాళ్ళకు వచ్చిన టాలెంట్స్ని వాళ్ళు చూపిస్తూ ఉంటారు. సో అప్పుడు పెళ్ళటి ఏమనుకుంటుంది అంటే, ఎంతమంది ఉన్నా సరే నేను మా డాడీయే బెస్ట్, మేము అసలు ఎంత బాగా చేసేవాళ్ళమో, రాళ్ళవన్నీ కూడా మేము బద్దలు కొట్టుకునే వాళ్ళము అని చెప్పేసి అలా అనుకుంటూ ఉంటుంది. తర్వాత ఆ షో అనేది స్టార్ట్ అవుతుంది. అయినా సరే పెళ్ళటి ఆ షో మీద అంత ఇంట్రెస్ట్ ఏం చూపించదు అన్నమాట. సో లాస్ట్లో ఆ షో వాళ్ళు ఏం చేస్తారు అంటే, ఒక వ్యక్తిని చూపించేసి తన బాడీ మీద రాళ్ళు పెట్టి ఆ రాయిని బద్దలు కొట్టుకుంటాడు అని చెప్పేసి అంటూ ఉంటారనమాట. ఇంకా అప్పుడు పెళ్ళటికి అయితే ఇంట్రెస్ట్ వస్తుంది, ఎందుకంటే పెళ్ళటి అలాంటివన్నీ చేస్తూ ఉంటుంది కదా. సో అప్పుడు ఈ షో వాళ్ళు ఏం చెప్తారు అంటే, ఈ రాయిని బద్దలు కొట్టడానికి ఎవరైనా వస్తారా అని చెప్పేసి అడుగుతారు. ఇంకా దానికైతే ఈ స్టెప్ మదర్ వాళ్ళ అబ్బాయి ఉన్నాడు కదా, సో తను నేను వెళ్తాను అని చెప్పేసి వెళ్తాడు. కానీ తను హ్యామర్నే పట్టుకోలేక కింద పడేస్తాడనమాట. సో తనేం చేస్తాడు అంటే, చాలాసార్లు ఆ రాయిని బద్దలు కొడుతూ ఉంటాడు, అయినా సరే ఆ రాయి బద్దలవ్వదు. ఇంకా అప్పుడు ఇంకెవరైనా ఉన్నారా అనేటప్పటికి వెంటనే పెళ్ళటి ఏమో నేనున్నాను, నేను బద్దలు కొడతాను అని చెప్పేసి స్పీడ్గా వెళ్ళిపోయి ఆ రాయి మీద ఒక్కటి కొట్టేటప్పటికి రాయి ముక్కలైపోతుందనమాట. ఇంకా అందరూ షాక్ అయిపోతారు అది చూసి, ఏంటి పెళ్ళటి ఇలా బద్దలు కొట్టిందా అని చెప్పి. ఇంకప్పుడు పెళ్ళటికి ఆలోచన వస్తుంది, అవును నేను ప్రిన్సెస్ని కదా, సో నేను ఇలాంటివన్నీ చేయకూడదు, ఇప్పుడు నేను అయిపోయాను అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది. ఇంకప్పుడు స్టెప్ మదర్ వాళ్ళ అబ్బాయి ఏమంటాడు అంటే, నేను చాలాసార్లు కొట్టాను కాబట్టి అది వీక్గా ఉంది, బద్దలైపోయింది అని చెప్పేసి అంటాడు. ఇంకా అది విన్న తర్వాత పెళ్ళటికి ఐడియా వచ్చి, అవును మీరు, నేను అడ్వాంటేజ్ తీసుకున్నారు, మీరు చాలాసార్లు కొట్టారు కాబట్టి అది బీట్లు ఇచ్చేసింది, అందుకే నేను ఒక్కసారి కొట్టంగానే అది బద్దలైపోయింది అని చెప్పేసి అలా కవర్ చేసుకుంటుంది. కానీ జనరల్కి మాత్రం పెళ్ళటి మీద డౌట్గానే ఉంటుంది. ఇంకా తర్వాత పెళ్ళటి ఏం చేస్తుంది అంటే, జనరల్ వాళ్ళ స్టడీ రూమ్లోకి వెళ్తుందనమాట. సో అక్కడికి వెళ్ళి, మీకు అసలు కళ్ళే కనిపించవు, ఇంకెందుకు అత్తమాట స్టడీ రూమ్లోనే ఉంటారు అని చెప్పేసి అలా అంటూ ఉంటుంది. ఇంకప్పుడు జనరల్ అంటాడు, అవును నాకు కనిపించదు కదా, నువ్వు నాకు చదువు పెట్టి బుక్ని అని చెప్పేసి అంటాడనమాట. ఇంకా అది విన్న తర్వాత పెళ్ళటి అయితే షాక్ అయిపోతుంది, ఏంటి చదవటమా అని చెప్పేసి అలా అనుకుంటూ ఉంటుంది. ఇంకప్పుడు తను ఏం చేస్తుంది అంటే, కవర్ చేయడం కోసం అని చెప్పి, నాకు కొంచెం గొంతు నొప్పిగా ఉంది, సో నేను ఇప్పుడు ఎక్కువ చదవలేను అని చెప్పేసి అలా అంటూ ఉంటుందన్నమాట. ఇంకా దానికైతే జనరల్ అంటాడు, సరే అయితే నువ్వు వెళ్ళు రెస్ట్ తీసుకో అని చెప్పేసి పంపిస్తాడు. ఇంకప్పుడు పెళ్ళటి అనుకుంటుంది, అమ్మయ్య బ్రతికిపోయాను, నాకు చదవటం రాదని తెలిసిపోయేది లేకపోతే జనరల్కి అని చెప్పేసి అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇంకప్పుడు జనరల్ అంటాడు, సరే ఇప్పుడు వెళ్ళు, కానీ తర్వాత నువ్వు నా కోసం అని చెప్పేసి లెటర్ రాయాలి, ఇది చాలా పర్సనల్ లెటర్, నేను నా అసిస్టెంట్ కూడా చెప్పలేను, నువ్వు ఎలాగో నా వైఫ్ కాబట్టి నేను నీకు చెప్తున్నాను, నువ్వే రాయాలి ఆ లెటర్ని అని చెప్పేసి అంటాడనమాట. ఇంకప్పుడు పెళ్ళటి అయితే షాక్ అయిపోతుంది. ఇంకా తర్వాత పెళ్ళటి అంటుంది, సరే చెప్పండి ఏం రాయాలో లెటర్ అని చెప్పేసి, నేను రాస్తాను అని చెప్పి అంటుందన్నమాట. ఇంకా దానికైతే జనరల్ లెటర్ చెప్తూ ఉంటాడు, ఇంకా పెళ్ళటి అయితే ఏదో రాస్తూ ఉంటుందన్నమాట. ఇంకా జనరల్ కావాలని చెప్పి అట్టే వెళ్తూ పెళ్ళటి ఏం రాస్తుంది అని చెప్పేసి చూస్తాడు. అయితే పెళ్ళటి ఏం రాస్తుంది అంటే, బాడీ మీద రాళ్ళు బద్దలు కొడతామని చెప్పేసి రాస్తుందన్నమాట. ఇంకా అది చూసిన తర్వాత జనరల్ అయితే షాక్ అయిపోతాడు, ఇంకా తను నవ్వుతూ ఉంటాడు. ఇంకా తనకైతే డౌట్ వస్తుందన్నమాట, అంటే నిజంగానే తను ప్రిన్సెస్ కాదేమో అని చెప్పేసి. ఇంకా వెంటనే పెళ్ళటి ఏం చేస్తుంది అంటే, ప్రిన్సెస్ వాళ్ళ మేడ్ దగ్గరికి వెళ్ళి, ఒక బ్యాడ్ న్యూస్, నన్ను జనరల్ లెటర్ రాయమన్నారు, కానీ నేను ఏం రాశాను అంటే, అండ్ బాడీ మీద అంటే రాళ్ళు బద్దలు కొట్టుకునే వాళ్ళు అని చెప్పేసి, అదొక్కటే రాశాను నేను, నాకు అదొక్కటే వచ్చు, మా డాడీ నాకు అదొక్కటే నేర్పించారు అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇంకా అప్పుడు ఆ మేడ్ అంటుంది,
సరే అయితే ఈ సూప్ని నువ్వు చూస్తూ ఉండు, నేను ఆ లెటర్ రాస్తాను, అసలు ఆ లెటర్లో ఏం చెప్పారు అని చెప్పేసి అడుగుతుంది. ఇంకా దానికైతే పెళ్ళటి తనకు గుర్తున్నాయని చెప్తుందనమాట. ఇంకా అదంతా కూడా మెయిడ్ లెటర్ రాస్తూ ఉంటుంది. అయితే పెళ్ళటి ఏమో సూప్ చూస్తూ ఉంటుంది కదా, అదే టైంలో అక్కడ జనరల్ వాళ్ళ స్టెప్ మదర్ పంపించిన మెడిసిన్స్ కూడా ఉంటాయన్నమాట. సో అవన్నిటిని కూడా చూస్తుంది. ఇంకా అప్పుడు పెళ్ళటి అనుకుంటుంది, నువ్వు చాలా లక్కీ ఈరోజు, ఎందుకంటే మీ స్టెప్ మదర్ చాలా మంచి ఆవిడ, నీకు అది అర్థం కావట్లేదు, ఆవిడ పంపించిన మెడిసిన్ అంతా ఉంది కదా నీ సూప్లో, అదంతా నేను కలిపేస్తాను అని చెప్పేసి జనరల్ గురించి అనుకుంటూ అక్కడ ఉన్న మెడిసిన్స్ అన్నిటినీ కూడా ఆ సూప్లో కలిపేస్తుందన్నమాట. ఇంకా ఆ సూప్ అంతా కూడా కలిపేసి ఇలా చేస్తూ ఉంటుంది. ఇంకా అప్పుడే మెయిడ్ అక్కడికి వచ్చి, ఇదిగో నేను లెటర్ రాస్తాను, ఈ లెటర్ని అక్కడ పెట్టేసి అందులో నువ్వు రాసిన లెటర్ని తీసుకొచ్చాయని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇంకా దానికి పెళ్ళటి కూడా సరే అని చెప్పేసి అక్కడికి వెళ్తుంది. ఇంకా పెళ్ళటి అయితే లెటర్తో పాటు సూప్ కూడా తీసుకెళ్తుందనమాట, ఎందుకంటే జనరల్గా అనుమానం రాకుండా ఉండడానికి. ఇంకా పెళ్ళటి వెళ్ళిపోయిన తర్వాత ఈ మెయిడ్ ఏమో అక్కడ అంటే స్టెప్ మదర్ పంపించిన మెడిసిన్ బాటిల్స్ అన్నీ కూడా ఖాళీగా ఉండటం చూస్తుంది. ఇంకా తనకు అర్థమైపోతుందనమాట, అంటే ఈ మెడిసిన్స్ అన్నింటినీ కూడా సూప్లో వేసింది ఆ పెళ్ళటి అని చెప్పేసి ఆ మెడిసిన్స్ అన్నింటినీ కూడా వాసన చూస్తుంది. ఇంకా తనకైతే ఏదో అనుమానంగా ఉంటుందన్నమాట ఆ మెడిసిన్స్ అండ్ వాసన అంతా కూడా. ఇంక ఇదే టైంలో పెళ్ళటి ఏం చేస్తుంది అంటే జనరల్కి సూప్ అనేది ఇచ్చేస్తుంది అనమాట. సో ఈ సూప్ ఇచ్చేసి తను ఏం చేస్తుంది అంటే నెమ్మదిగా ఆ లెటర్ దగ్గరికి వెళ్ళి అందులో తను రాసిన లెటర్ని తీసేసి ఇప్పుడు మెయిడ్ రాసి ఇచ్చిన లెటర్ని అంటే ఎక్స్చేంజ్ చేస్తూ ఉంటుందన్నమాట. అయితే జనరల్ మాత్రం ఇదంతా గమనిస్తూనే ఉంటాడు. ఇంకా ఇదే టైంలో అక్కడికి ప్రిన్సెస్ వాళ్ళ మెయిడ్ వచ్చేసి ఇట్రా అని చెప్పేసి పెళ్ళటిని పిలుస్తుంది. ఇంకా పెళ్ళటి ఏమో అక్కడికి వెళ్తుందనమాట. సో అప్పుడు ఆ మెయిడ్ ఏమో పెళ్ళటి చెవిలో ఆ మెడిసిన్ గురించి ఏదో చెప్తుంది. ఇంక వెంటనే పెళ్ళటి అయితే షాక్ అవుతుంది. అయితే ఇదే టైంలో జనరల్ ఏమో ఆ సూప్ని తాగుతూ ఉంటాడు, అంటే తాగడానికి ఇలా దగ్గర పెట్టుకుంటాడు. అండ్ ఈ ఎపిసోడ్ అయితే ఇక్కడితో అయిపోతుంది. మరి జనరల్ ఆ సూప్ని తాగేస్తాడా లేదా అనేది తెలుసుకోవాలి అంటే మనం నెక్స్ట్ ఎపిసోడ్ దాకా వెయిట్ చేయాల్సిందే. అండ్ మీకు కనుక ఈ వీడియో అలాగే నా ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.